హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఈ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే మనకి బ్రేకింగ్ న్యూస్ వచ్చింది సో ఆంధ్రప్రదేశ్లో కఠినాంశాలకు అయితే దారి తీస్తున్నారు ఎందుకంటే భయంకరంగా కేసులు పెరిగిపోతున్నాయి ఈ నేపథ్యంలో ఎవరూ కూడా వీటిని భరించే పరిస్థితి లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ దిశగానే వెళ్తుందన్నమాట వివరాలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ ఈ టాపిక్లో వెళ్ళిపోదాం వీడియోనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సంక్రాంతి సంబరాలు అంబరాన్ని ఉంటున్న తరుణంలో కోవిడ్ కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి కోసులు కేసుల ఉధృతికి తగ్గట్టి ఆసుపత్రిలో చేరుతున్న వారు కూడా పెరిగిపోతున్నారు సో పండగ సమయంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వీయరక్షణ పాటించాల్సిన అవసరాన్ని ఇది ప్రస్ఫుటం చేస్తుంది గతంలో డెల్టా వైరస్ ఉపరితితులపై ప్రభావం చూపినట్టుగానే ఇప్పుడు దాంతో పోలిస్తే ఒమిక్రాన్ తీవ్రత కాస్త తక్కువగా ఉండటంతో బాధితులు ఊపిరైతే అయితే పీల్చుకుంటున్నారన్నమాట మరణాలు తక్కువగా నమోదవుతున్నాయి సో ఈ నేపథ్యంలో అక్కడ పద్నాలుగో తారీఖు చూసుకున్నట్లయితే పద్నాలుగు వందల మంది అప్పుడే హాస్పిటల్లో చేరడం అయితే జరిగింది గత జూన్ తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే మరీ తొ తొలిసారనమాట సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ మీరు చూడొచ్చు జిల్లాల్లో అత్యధిక కేసులు అయితే నమోదవుతున్నాయన్నమాట ఈ నేపథ్యంలో కీలక ప్రకటన అయితే చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ రోజు కేసులు పెరిగిపోతున్న కారణంగా ఏ నిర్ణయం తీసుకోవాలా అనే దానికి సంబంధించి సతమతం అవుతుందనమాట లాక్డౌన్ పెట్టే పరిస్థితి అయితే కనిపించట్లేదు ఎందుకంటే ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం అవుతుంది సో ఈ నేపథ్యంలో లాక్డౌన్ కాకుండా మ్యాక్సిమం పాక్షిక కర్ఫ్యూ పెట్టాలని చెప్పేసి భావించారు ఆల్రెడీ నైట్ కర్ఫ్యూ అయితే ప్రకటించారు కానీ దాంతోపాటు పాక్షిక కర్ఫ్యూ ప్రకటించినట్లయితే కొంతవరకు తగ్గించవచ్చు అనే భావనలో అయితే ప్రభుత్వం ఉందన్నమాట దీనికి సంబంధించి రెండు రోజుల్లో కీలక ప్రకటన అయితే వస్తుంది సో అది ఏ అప్డేట్ వచ్చినా మీకు ఇస్తూ ఉంటాను ఫాలో అవుతానండి అండి వీడియో ఇస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి